हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी ఒక 11 ఇయర్స్ పాపకి హాఫ్ జాకెట్ అండి। ఇది ఆన్లైన్ లో బుక్ చేశారన్నమాట। ఈ లంగా జాకెట్ విత్ ఓని అన్నమాట। ఇది వచ్చేసి లంగా ఏం లేదండి, సైడ్ జాయింట్ మాత్రమే అన్నమాట। ఆల్్రెడీ రెడీగా వచ్చేసింది। మనం ఓన్లీ హాఫ్ జాకెట్ ఒకటి కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట। ఓకేనా, దీంట్లో మనం ఇప్పుడు హాఫ్ జాకెట్ కట్ చేస్తాం। ఇది ఇలాగా హాఫ్ హోల్ లో రెడీగా ఉందన్నమాట। మనం లైనింగ్ మీద కట్ చేసుకొని తర్వాత మనం బ్లౌజ్ మీద కట్ చేసుకొని పెట్టుకుందాం। ఓకే, ఈ విధంగా లైనింగ్ ని వాష్ చేసి హాఫ్ హోల్ చేసి పెట్టేసుకున్నాను। ఫస్ట్ మనం మడత వైపు మన వైపు ఓపెన్ వైపు అటు వైపు పెట్టేసుకొని నిలువు మార్క్ చేసుకుందాము। ఈ విధంగా 14.5 నిలువు మార్క్ చేసుకుంటున్నాను। తర్వాత చెస్ట్ వచ్చేసి 7 ఇంచ్ అండి। 7 ఇంచ్ అంటే ప్లస్ 2 యాడ్ చేసుకొని 9 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను। పైన కింద కూడాను ఇవి రెండింటిని ఇట్లా కలిపేసుకుందాము। దీని తర్వాత వచ్చేసి మనం చంక రౌండ్ 5 ఇంచులు చంక రౌండ్ చేస్తున్నాను। దాని తర్వాత ఇట్లాగా మనం స్క్వేర్ బాక్స్ వేసేసుకొని ఆర్మ్ హోల్ అనేది చేసేసుకుందాము। నెక్ వెడల్పు వచ్చేసి 2.2 తీసుకుంటున్నానండి। మనం మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టుకుంటాం కాబట్టి 2.2 లేదంటే గిన 2 ఇంచెస్ చాలు। షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అన్నమాట। ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ పొడవు వచ్చేసి 3.5 మార్క్ చేస్తున్నానండి। మరి డీప్ అయితే పిల్లలకి బాగోదు, అందుకని 3.5 చాలు। ఓకేనా, 4 వరకు కూడా పెట్టుకోండి, ఓకే, మీ పిల్లల సైజుని బట్టి। ఓకే, ఇలాగ షోల్డర్ ఈ విధంగా కొద్దిగా డౌన్ చేసుకుందాము। కింది వైపు అండి, కింది వైపు పైన 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, నడుము దగ్గర షేప్ కోసం మనం 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము, కొద్దిగా షేప్ రావడానికి। టక్స్లు అది ఎక్కువ పట్టలేం కదా దానికోసం। ఓకే, మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదే మాదిరి కట్ చేసుకున్నాం। ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అటువైపు తిప్పుకున్నామండి, ఓపెన్ మన సైడ్ వచ్చేలాగా తిప్పుకొని బ్లౌజ్ పీస్ని అట్లాగా ఈ విధంగా బ్లౌజ్ హుక్స్ పట్టీలు కూడా అందులోనే ఫోల్డ్ చేసేలాగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసేసుకోవాలి। హుక్స్ల వైపు మాత్రం ఒక 1.5 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి, అంతేనండి। హుక్స్ పట్టీలు మనం కట్టకుండా అవే మనకి క్లాత్లోనే ఫోల్డ్ చేసేయచ్చు అన్నమాట దానికోసం। ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకున్నాం కదా। ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తక్కువ తీసుకున్నాం కదా, బ్యాక్ నెక్ వచ్చేసి మనం 5.5-6 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చండి। ఈ విధంగా నేను కొద్దిగా ఎక్కువ తీసేసుకొని 5.5 డ్రా చేసేసుకుంటున్నాను। ఈ విధంగా నెక్ని కొంచెం డీప్ చేసుకున్నాను అన్నమాట। ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందాము। ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇటువైపు। ఈ హ్యాండ్స్ వచ్చేసి పిల్లలకి ఎల్బో హ్యాండ్స్ అండి, కానీ లైనింగ్ అంత లేదన్నమాట కాబట్టి లైనింగ్ ఉన్న వరకు మాత్రమే మనం కట్ చేస్తున్నాము। బ్లౌజ్ పీస్లో మాత్రం మనం 10 ఇంచ్ అలాగా హ్యాండ్ పొడవు అనేది తీసుకుందాం। ఓకే, బ్లౌజ్ లైనింగ్లో అయితే మన దగ్గర ఉన్నంత వరకు మనం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట। ఈ విధంగా చెక్ చేసుకోండి, మనం చంక రౌండ్ కట్ చేసాం కదా బాడీకి, దాంతో మనం ఇలాగా కొలత పెట్టుకొని చూసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది ఎంత మనం హ్యాండ్ ఫోల్డ్ చేయాలనేసి। ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టేసి కట్ చేసుకుందాము। మడత వైపు మన వైపు ఉంచేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందామండి। ఇటువైపు ఓపెన్ వచ్చింది కదా, ఈ వైపు ఈ విధంగా ఓపెన్ వైపు హుక్స్ పట్టి వైపు పెట్టేసుకొని మనం కొద్ది కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ను పెట్టేసుకొని కట్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి। మనకు కావలసినంత క్లాత్ని మాత్రమే నేను ఫోల్డ్ చేశాను, మిగిలింది అలాగా పెట్టేశాను। కింది వైపు చూసారా, మనం కట్ చేసిన హ్యాండ్ కంటే కూడా 1-3 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అన్నమాట। మీరు ఇంకా డీప్ కూడా పెంచుకోవచ్చండి హ్యాండ్ పొడవు అనేది లైనింగ్తో సమానంగా, పై వైపు కరెక్ట్గా చేసుకొని కింది వైపు మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా। ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాము। ఫస్ట్ అండి మనం ఫ్రంట్ పార్ట్ని హాఫ్కి కట్ చేసుకోవాలి, మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఇలాగా హాఫ్కి కట్ చేసుకొని తర్వాత లైనింగ్ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట। ఫస్ట్ వచ్చేసి ఇలాగా బ్లౌజ్ పీస్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలంటే సీదా వైపు పెట్టేసుకొని లైనింగ్ని దాని మీద ఉంచేసి ఈ విధంగా ఎల్ షేప్లో కుట్టుకుంటూ రావాలి నెక్ వైపు అండి। ఇలాగ రెండింటిని నెక్ వైపు పెట్టేసుకొని ఇటువైపు ఇట్లాగా ఇటువైపు ఇట్లాగా ఆపోజిట్లో కుట్టేసుకోవాలి ఎల్ షేప్లో. ఓకేనా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది మనకి కరెక్ట్గా
ఫోల్డ్ అవడానికి ఆ మూల మనకి పర్ఫెక్ట్ గా రావడానికి ఇలాగా కట్ చేసుకోవాలి క్లాత్ ని దారం కట్ కాకుండా ఓకే ఈ విధంగా నీట్ గా ఉల్టా చేసుకొని దీనిపైన ఒక లైన్ వేసేసుకోవాలి దాని తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ గా టైట్ గా పట్టుకుంటూ ఒక లైన్ వేసేసుకుంటే మీకు లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకుందాము పై వైపు నుంచి అటాచ్ చేసుకోండి మీకు లూజ్ అది ఇలాగా సర్దుకుంటూ కుట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా క్లాత్ లూజ్ రాకుండా ఇలాగా మనం జరుపుకుంటూ అటాచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాము ఈ విధంగా రెండు వైపులా మనం రెడీ చేసుకున్న తర్వాత మన దగ్గర లైనింగ్ క్లాత్ కొద్దిగా మిగిలింది కదండి దాంట్లో మనం ఒక 4 ఇంచ్ స్ట్రైట్ పీస్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక 4 ఇంచ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఈ 4 ఇంచ్ వెడల్పుతో చేసుకొని మనం ఒక నాడ ఎలా అయితే కుడతామో అదే మాదిరి ఇటు వైపు కొద్దిగా ఫోల్డ్ చేసి దాన్ని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట వెడల్పు పట్టీలాగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అది వచ్చేసి మనం నెక్కల్ రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ ని దానికి ఇలాగా కింది వైపు పెట్టుకొని హాఫ్ అటువైపు హాఫ్ ఇటువైపు ఉండాలండి అలా పెట్టుకొని ఒక వైపు అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి ఆ బెల్ట్ లో సగం అటువైపు ఉండాలి సగం ఇటువైపు అండి ఓకేనా కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోండి లేకపోతే పీసెస్ అనేది బయటికి కనిపిస్తాయి దాని కోసం ఓకే ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇటువైపు మనం యాడ్ చేసే ముందు ఈ విధంగా పోట్లీ బటన్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి నేను చాలా వీడియోస్లో మీకు ఆల్రెడీ చూపించాను ఈ విధంగా మనం వీటిని అన్నింటినీ పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఆ రౌండ్ నెక్కి పైపింగ్ చేసుకుందామండి రెండిటికి కలిపి దాని తర్వాత మనం ఆ పోట్లీ బటన్స్ అనేది పెట్టేసుకుందాం ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఒకవైపు మడిచి కుట్టుకున్నాను నేను ఆల్రెడీ ముందే ఇవి రెండు మనం ఇంకా జాయిన్ చేయలేదండి రౌండ్ నెక్ ని కానీ మనం జాగ్రత్తగా దగ్గరికి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు మనకు అది ఫినిష్ అయ్యింది కదా ఇప్పుడు నెక్స్ట్ దానికి దగ్గరగా ఈ లైనింగ్ క్లాత్ ని లోపలికి ఉంచేసి స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా చూడండి లైనింగ్ క్లాత్ లోపలికి కరెక్ట్ గా పెట్టేసి మనం అక్కడ నుంచి పైపింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చేలాగా అక్కడ గ్యాప్ ఏం రాకూడదండి ఈ విధంగా మొత్తం రౌండ్ కుట్టేసుకొని పైపింగ్ మొత్తం కుట్టేసుకోవాలి ఇక్కడ ఎక్కువ క్లాత్ కుట్టాం కదా అంత క్లాత్ మనకు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేసుకొని గాట్లు పెట్టేసుకుందాము ఈ విధంగా గాట్లు పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం పైపింగ్ కి ఫోల్డ్ చేసుకుందాం ఉన్న క్లాత్ అంతా లోపల పైపింగ్ లోపల పట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనకి టైట్ గా వస్తుంది రౌండ్ గా కూడా వస్తుందన్నమాట పైపింగ్ కూడా